श्री गुरुभ्यो नमः। श्री वेंकटाचलाधीशं श्रीयाध्याशितवक्षसं श्रीतचेतनमंदारं श्रीनिवासमहं भजे। समाश्रियेत् गुरुं भक्त्या महाविश्वासपूर्वकं निक्षिपेत् सर्वभारांश्च गुरोः श्रीपादपंकजे। ఈరోజు దాస సాహిత్య పరంపరలో వచ్చినటువంటి ఒక తపోనిధులు మహనీయులు శ్రీ ఇందిరేశ విఠల దాసులు. వీరు కర్ణాటకకు చెందిన శివమొగ్గ జిల్లా వారు. ఆ శివమొగ్గ దగ్గర ఉండే చిన్న గ్రామము, ఆ గ్రామంలో ఒక గ్రామాన్నే కాపాడే ఒక ఆంజనేయ స్వామి ప్రాచీన దేవస్థానం. నిత్యము ఆంజనేయ స్వామిని దర్శించుకొని తమ యొక్క నిత్య కర్తవ్యములను చేసేవారు. బాల్యమునందే విరక్తులై ఇంటిని వదిలి కొల్లాపూర్ మహాలక్ష్మి క్షేత్రానికి వెళ్ళి 12 సంవత్సరములు అనుష్ఠానం గావిస్తూ వారి యొక్క సంస్కృత ఉన్నత విద్యాధ్యయనమంతా కూడా అక్కడ చేసి ఆ తర్వాత తమ యొక్క ప్రాంతానికి తిరిగి వచ్చి వేదాంతాది శాస్త్రములను చక్కగా అధ్యయనం చేసి మహావిద్వాంసులైపోయారు. అటువంటి వారికి వెంకటేశ్వర స్వామి స్వప్నములో వచ్చి నీవు ఇక్కడంతా ఉండకూడదు, నా క్షేత్రానికే రావాలని చెప్పేసి స్వప్నములో సూచించగా వారు అక్కడి నుంచి తమ ప్రాంతాన్ని వదిలి ఈ తిరుమలకు వచ్చి దాదాపు 3 దశాబ్దముల పైన ఇక్కడే వారు నివసించారు. వారి జీవనంలో ఒక విశేషం ఏమంటే వెంకటేశ్వర స్వామి స్వప్న సూచితమై నన్ను ఆహ్వానించాడు కాబట్టి నా దగ్గరే ఉండమన్నాడు అని ఒకసారి కొండ ఎక్కి వచ్చిన తర్వాత తిరిగి వారు ఈ తిరుమలగిరిని కొండ దిగి కిందికి వెళ్ళలేదు. వారికి ఇక్కడ అప్పటి మహాంతరు వీరి యొక్క మహత్వాన్ని వెంకటేశ్వర స్వామి స్వప్నంలో వెళ్ళి నా భక్తుడు ఇక్కడే ఉంటాడు, అతడు ఉన్నంతవరకు అతనికి వసతి భోజనానికి లోపం రాకూడదు అని చెప్పిన తర్వాత ఆ మహంతుల వారే మంచి ఇల్లు కట్టించి ఆ ఇంట్లో శిష్య సమేతంగా ఈ మహనీయులు అక్కడ నివసిస్తున్నారు. ఆ ఇంటికి పద్మావతి నివాసం అని పేరు పెట్టి వచ్చిన అనుష్ఠానవంతులైనటువంటి మహాపండితులు అనుష్ఠానవంతులైన వారందరికీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత భోజన వసతిని భోజనాన్ని చేకూర్చేవారు. శిష్యులకు పాఠం చెప్తూ ఆ మిగతా సమయంలో అంతా కూడా స్వామి సంకీర్తనలను అప్పటికప్పుడు ధ్యానంలో కూర్చగా స్వామి నోటి నుంచి ఏం పలికిస్తాడో ఆ సంకీర్తనంతా వచ్చి దర్శనం చేసుకుని వెంకటేశ్వర స్వామి పాదారవిందముకు సమర్పించి వెళ్ళేవారు. వేల సంఖ్యలో స్వామి సంకీర్తనలు చేశారు. లక్ష్మీదేవి పరమానుగ్రహం పొందినవారు. లక్ష్మీదేవి భక్తులు శ్రీకృష్ణ గోపాలకృష్ణ యొక్క భక్తులు. ఆ లక్ష్మీదేవి అనుగ్రహించి దర్శనమిచ్చి నా వైభవాన్ని చాలా చక్కగా రచించావు, ఇది పఠించిన వారికి అందరికీ కూడా సకల సంపదలు సకల సౌభాగ్యం కలుగుతుందని లక్ష్మీదేవి కూడా వరమిచ్చింది. గోపాలకృష్ణుని యొక్క భక్తులు వెంకటేశ్వరస్వామి స్వప్నంలో వచ్చి ఏమయ్యా కృష్ణుని ఆరాధిస్తున్నావు, శ్రీ గోపాలకృష్ణుని కళ్యాణం చేస్తున్నావు, నాకు చేయవా అని చెప్పేసి అడిగాడు. అప్పటి నుంచి వెంకటేశ్వర కళ్యాణం కూడా చేస్తూ వచ్చాను. ఇలాంటి మహామహిమాన్వితులైనటువంటి ఈ మహనీయులు ఈ పర్వతంలోని ఇక్కడే ఉంటూ ఇక్కడే నివసిస్తూ ఇక్కడే వారు కీర్తనలు రచించి చివరి కాలంలో స్వామి పాదారవిందములు చేరింది కూడా ఇక్కడే. వారి బృందావనం ఇక్కడే ఉన్నది. మన గోశాలకు తిరుమల గోశాలకు వెనుక భాగంలో నిర్మలమైన నిర్జనమైన ప్రదేశంలో వారి బృందావనం. ఈరోజు ఉదయం వారి బృందావనానికి భక్తులందరూ వెళ్ళి పుష్పాంజలి సమర్పించి సంకీర్తన పాడి వారి ఆశీస్సులు గ్రహించి ఈరోజు నాదనీరాధన కార్యక్రమంలో మహామహిమాన్వితులైనటువంటి శ్రీ ఇంద్రేశ విఠల దాసుల రచనలైనటువంటి వారి సంకీర్తనలను దాస సాహిత్య కళాకారులు వివిధ ప్రాంతాల నుంచి రాయచూర్, బిజాపూర్, హైదరాబాద్ ఉన్నగు ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఈ కళాకారులచే వారి సంకీర్తన గాన కాలక్షేపము జరగబోతున్నది. అందులో మొట్టమొదట
ఆంజనేయ స్వామిని చాలా చక్కగా స్తుతించారు ఎన్నో సంకీర్తనలో అది ఒకటి హనుమంతుని బాలలీలలు బాల్యములో హనుమంతుడు ఏ విధంగా స్వేచ్ఛగా ఆ వనములో పర్వతములో సంచరించాడు తర్వాత యువకుడైన తర్వాత రామసేవను చేస్తూ సీతా సందర్శించి హనుమంతుని కళ్ళ ఎదుటనే రాక్షసులు వంచనం కావిస్తూ మాయా సీతను నిర్మించి మాయా సీత చిరఛేదనం చేస్తూ హింస పెడుతూ ఉండగా అందరూ బాధపడ్డారు కొందరు అయితే ఇతరు బాధపడలేదు మహాజ్ఞాని అపరోక్ష జ్ఞాని నాకంత తెలుసు ఈ రాక్షసులు మాయా సీతను చేసి ఇలా హింసిస్తే నేను భయపడతాను అన్నారు నేను ఎక్కడ భయపడనని ఆ రాక్షసులకు బుద్ధి చెప్పి వచ్చా అతడే భీమావతారంలో మధ్వావతారంలో చేసిన సాధనములు సాహసములంతా కూడా ఈ సంకీర్తనలో చాలా చక్కగా ఇందిరేశ విఠల దాసులు పొందపరిచారు మొట్టమొదట ఆ సంకీర్తనతో ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం ఎల్లాడి బంజో ముద్దు బాలయ్య ఎల్లాడి బంజో ముఖ్య ప్రాణయ్య
తర్వాత ఈ సంకీర్తన ముందే చెప్పాను వీరు లక్ష్మీదేవి పరమానుగ్రహానికి పాత్రలైన వారు ఆ జగజ్జనని తల్లి వీరి భక్తికి వీరి ప్రార్థనకు మెచ్చి దర్శనం ఇచ్చింది ఆ లక్ష్మీ సంకీర్తనలు చాలా వరకు చేశారు ఎన్నో అపార సంఖ్యలో లక్ష్మీ సంకీర్తనలు కూడా గావించారు అందులో ఒక సంకీర్తనం ఇప్పుడు వింటాము అందులో లక్ష్మిని ఏమని సంబోధిస్తున్నారంటే భూదేవి అంటున్నారు లక్ష్మికి భూదేవి అని కూడా పేరు ఒకే లక్ష్మీయే మూడు పేర్లతో మూడు రూపములతో స్వామిని సేవిస్తూ ఉంటుందట శ్రీదేవి భూదేవి దుర్గాదేవి ఈ శ్రీ భూ దుర్గా ఎవరెవరో కాదు ఒక్క లక్ష్మీయే మూడు రూపములను ధరించి ఉంటుంది ఒక్కొక్క సన్నివేశం ఒక కార్యం కొరకు శ్రీ రూపముతో భూ రూపముతో ఒకటి దుర్గా రూపముతో మరొకటి ఇప్పుడు భూదేవి అని చెప్పేసి పిలుస్తున్నారు భారే నమ్మనియొడగే భూదేవియే భారే నమ్మనియొడు భాగ్యవంతియే తవ భాగి నమిసువెను భోగి శయన ప్రియే నా ఇంటికి రామా భూదేవి ప్రత్యేకంగా భూదేవి అని చెప్పేసి పిలుస్తున్నారు ఈమె భాగ్యవతి అంట సకల భాగ్యములు భూమి అంటే భాగ్యం లేకుంటే భూమి నిండా నిండి ఉంటుంది భూమి సకల ధాన్యములతో సమృద్ధమైన నీటితో నిండి ఆ పచ్చికతో కళకళలాడుతున్నారంటే భూదేవి యొక్క విశేషమైన సాన్నిధ్యము అక్కడ ఉంటే మాత్రమే అవుతుంది అందుకే సకల సంపదలకు మూలభూతమైనటువంటి తల్లి కాబట్టి భారే నమ్మనియొడు భాగ్యవంతియే తవ భాగి నమిసువెను తలవంచి నమస్కరిస్తున్నానమ్మా ఎవరు ఆమె అంటే ఆమెను అడ్రస్ చేస్తూ ఉన్నారు ఏమని భోగి శయనన ప్రియళే ప్రియే భోగి శయన అంటే శేషశయన శేషశయనుడు అంటే మహావిష్ణు మహావిష్ణు యొక్క అర్ధాంగి చాలా సుందరమైన ఒక్కొక్క చరణములో కొన్ని కొన్ని పదములు చూస్తున్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి పద అలాంటి ఒక సాహిత్య సమాలోచనతో చూచినా అత్యుత్తమమైన సాహిత్యం ఇక రచనలు అంటారా మంచి అద్భుతమైనటువంటి హిందుస్థానీ మరియు కర్ణాటక రెండు సంగీతాలకు ఉపయోగపడినటువంటి చక్కటిగా చక్కగా చాలా చక్కగా వాళ్ళు తీర్చిదిద్దారు ఆ సంకీర్తన వింటాం అనుకున్నాం భారే నమ్మనియొడగే భూదేవి ಬಾರೆ ನಮ್ಮನೆಯೊಳಗೆ ಭೂದೇವಿಯೆ ಬಾರೆ ನಮ್ಮನೆಯೊಳಗೆ ಭೂದೇವಿಯೆ ಬಾರೆ ನಮ್ಮನೆಯೊಳಗೆ ಭೂದೇವಿಯೆ ಬಾರೆ ನಮ್ಮನೆಯೊಳಗೆ ಬಾರೆ ನಮ್ಮನೆಯೊಳು ಭಾಗ್ಯವಂತಿಯೇ ತವ ಬಾರೆ ನಮ್ಮನೆಯೊಳು ಭಾಗ್ಯವಂತಿಯೇ
మహాలక్ష్మిని స్తుతించే ఇంకొక సంకీర్తన వింటాము. లక్ష్మీదేవికి మరొక పేరు భార్గవి. భృగుకులములో అవతరించింది కాబట్టి భార్గవి. భృగువారం అంటే శుక్రవారం. ఆ శుక్రుని సంబంధించినటువంటి వంశము భృగువారం అంట, భార్గవ సంబంధించిన వారం. ఆ భృగువారము లక్ష్మీదేవికి చాలా ఇష్టమైంది. ఆ రోజు చాలామంది లక్ష్మీదేవికి పూజించే విశేష కుంకుమార్చనలు ఇవంతా శుక్రవారం ఎక్కువగా చేస్తారు. అంటే మిగతా రోజుల్లో లక్ష్మీదేవిని పూజించరాదని ఎక్కడ లేదు. ప్రతిరోజు సంవత్సరం పొడుగుతా 365 రోజులు పూజించాల్సిందే, ప్రతి క్షణము కూడా పూజించాల్సిందే. కాకపోతే కొన్ని మాసముల్లో, కొన్ని తిథుల్లో, కొన్ని వారాల్లో లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది ఆమెను, ఆమె యొక్క సాన్నిధ్యం ఎక్కువగా ఉండే దినములు, అందులో శుక్రవారం. దానికి భృగువారం అని పిలుస్తారు సంస్కృతంలో. ఈ సంకీర్తనలో అడుగుతున్నారు, భృగువార బరలి బేకు భార్గవి దేవి, భృగువార బరలి బేకు, శుక్రవారం రావాలా అని కలలు కంటుంటారు చాలామంది ముత్తైదు. ఏమంటే ఆ రోజు లక్ష్మీ అమ్మవారిని పూజించి ఆమె కృపకు పాత్రలు అవుతాము అని చెప్పేసి ఆమెకు కావలసినటువంటి పాయసము, మంచి క్షీరాన్నము, మంచి బియ్యము, దాన్ని బాగా వేయించి అందులో పాలలో ఉడికించి కావలసిన సుగంధ ద్రవ్యములు వేసి ఆ గోక్షీరంతో చేసిన ఆ పాయసాన్ని లక్ష్మీదేవికి నివేదన చేయాలి. అలాంటి పాయసం తయారు చేశానమ్మా, మా ఇంటికి వచ్చి నీవు భక్షించు, స్వీకరించు, మేమిచ్చే తాంబూలంలోను గ్రహించు అని చెప్తూ ఆమె ధరించిన సకల ఆభరణములను కూడా ఇచ్చట స్తుతిస్తూ కొనియాడుతూ బ్రహ్మరుద్రాది సకల దేవతల చే సదాకాలములో పూజలు అందుకొంచున్నటువంటి భార్గవీదేవి లక్ష్మీదేవి, పక్షివాహనుడైన మహావిష్ణువు యొక్క దివ్యమైన వక్షస్థలములో నీవు అధిరోహించి కూర్చున్నావు. విష్ణువు
ఒక్కొక్క దేవతలకు ఒక్కొక్క లోకం ఇచ్చాడు. బ్రహ్మకు సత్యలోకం, ఈశ్వరునికి కైలాసం, ఇంద్రునికి అమరావతి అనేటువంటి స్వర్గలోకాన్ని, ఇలాగ ఒక్కొక్కరికి ఒక లోకం ఇవ్వగా లక్ష్మీదేవికి ఏమిచ్చాడంటే, ఎక్కడొద్దు, నేను ఎక్కడుంటే అక్కడ నీవు వస్తావు కాబట్టి నా వక్షస్థలమే నీకు ఇచ్చాను అని చెప్పేసి తన హృదయంలో లక్ష్మీదేవిని కూర్చోబెట్టుకున్నాడట. అందుకే ఇక్కడ ఏమని కుసిస్తారు అంటే, లక్ష్మి పక్షివాహన దివ్య వక్షస్థలాశ్రితే, ఆ పక్షివాహనుడైన విష్ణువు యొక్క దివ్యమైన వక్షస్థలంలో అధిరోహించి కూర్చున్న తల్లి, నీవు నాకు అనుగ్రహించు అని చెప్పేసి ఈ సంకీర్తన యొక్క సారము. ఆ సంకీర్తన వింటాము ఇప్పుడు. సుఖ లాభగళాడుత నూపుర ముఖ భూషణి పాద కుణి సూత శ్రీపతి సహ సుఖ లాభగళాడుత కంకణ ముఖార దివ్య తుంగదొళగే కూతు పక్షివాహన దివ్య వక్షస్థలాశ్రితే లక్ష్మీ లీలామృత లక్ష్మీ కేళూదకే ఇందిరేశన మృదు సుందరో సంగది ఇందిరేశన ಭಾರ್ಗವಿತಾಯಿ
ಮೃಗುವಾರ ಬರಲಿ ಬೇಕು ಲಕ್ಷ್ಮೀದೇವಿ ಪೈ ವಂದಲ ಸಂಖ್ಯಲೋ ಸಂಕೀರ್ತನಲು ವೀರು ರಚಿಸಾರು మరొక సంకీర్తన లక్ష్మీదేవిని కొనియాడే సంకీర్తన బారే బేగ వారి జాక్షి లక్ష్మీదేవిని వారి జాక్షి అంటే కమల నేత్రి అని చెప్పేది అమ్మా కమల నేత్రి నీవు బేగ అంటున్నారు త్వరగా రావమ్మా వచ్చి ఏం చేయాలన్నట్టయితే లక్ష్మిని ప్రార్థించేది అందరూ ఒక విషయం కొరకే సమృద్ధిగా ధనం ఉండాలా సంపదని ఇవ్వడానికి రమ్మంటారు అయితే వీరు తపోధనులు బాహ్య ధనము వీరికి వద్దు తపస్సే ధనముగా కలిగిన వారు వైరాగ్య శిఖామణులు వీరేం కోరుతున్నారు శౌరీసుతన తోరిసమ్మ శౌరీసుతన తోరిసమ్మ శూరనందనుడు అంటే శ్రీకృష్ణుడు కృష్ణ భక్తుడని ముందే చెప్పాను ఆ బాలకృష్ణుని దర్శనం నాకు కలిగించు నాకు ఇంకేమి వద్దు లక్ష్మిని ప్రార్థించేది నీవిచ్చే సంపదలు నాకు వద్దు కానీ సకల గోపాలకులకు గోపికలకు గోపవృద్ధులకు గోవులకు కూడా ఎవరైతే ఏ బాలకుడు వీణుల విందుగా కళ్ళకు పండుగగా కనిపిస్తాడో ఆ గోపాలకృష్ణుని దర్శనము నాకు కలిగించు ఎంత విరక్త శిఖామణులు శ్రీకృష్ణుని దర్శనానికి అమ్మవారి రికమెండేషన్ కావాలి కదా లేకపోతే స్వామి దర్శనం ఇవ్వడు కదా అందుకే బారే బేగ వారి జాక్షి అమ్మా మా ఇంటికి రా అని చెప్పేసి పిలుస్తూ ఉన్న ఆ సంకీర్తన వింటాము ಬಾರಿ ಬೇಗ ವಾರಿ ಜಾಕ್ಷಿ ಮಾರ ಮೋಹನಾಂಗಿಲ
చక్కటి లక్ష్మీ సంకీర్తన విన్నాము మార మోహనాంగి లక్ష్మీని. ఇంత చక్కటి పదాలు ఒక్కొక్క పదం వింటుంటే ఎంత ఆనందం అవుతుందో. మార అంటే మన్మథుడు, అతడే జగత్తును మోహించేవాడు. అలాంటి మన్మథుడు కూడా ఇక తన పని కాదు, నేను కూడా ఏ పనికి రానివాణ్ణి అనేటట్టుగా ఆ మన్మథుని యొక్క సౌందర్యాన్ని కూడా సూర్యబింబాన్ని మేఘములు ఎలా కప్పేస్తుందో లక్ష్మీదేవి యొక్క ఆ స్వరూపం మన్మథుని రూపాన్ని కప్పివేసేటట్టుగా అంత చక్కటి స్వరూపంతో కూడిన ఆ జగజ్జనని జనని కొనియాడారు. తర్వాత ఇక ఆ స్వామి అమ్మవారి కృప తర్వాత ఇంకా స్వామివారి సమీపిస్తాం కదా, ఆ స్వామివారిని ప్రార్థిస్తున్నారు. ఇందు బంధు నోడబారదే వెంకటేశ, అయ్యా నేను నీ భక్తుని కదా, ఈరోజు వచ్చి నన్ను చూడకూడదా, నాపై నీ దృష్టి పడని, అయితే నీ ఒక్కడ రావద్దు. ఇందిర సహిత సుందరాంగ చంద్రవదన వెంకటేశ, నీ అర్ధాంగి అయినటువంటి ఇందిర అంటే లక్ష్మీదేవి ఆమెతో కూడి హే చంద్రవదనుడా చంద్రముఖుడా, నీ ముఖము చంద్రబింబాన్ని వలే శోభిస్తున్నది. అలాంటి చంద్రవదనుడైన వెంకటేశ ఆ లక్ష్మీదేవితో కూడి నా ఇంటికి రా, నా పైన దృష్టిని ప్రసరించు నీవు అని చెప్పేసి, నిన్ను ఎవరని భావిస్తున్నావు, తందయందు బంధు నమిసిరే భో వెంకటేశ, నాకు నిజమైన తండ్రి నీవే, నాకు జన్మనిచ్చిన తండ్రి ఈ జన్మలో మాత్రమే, వెనకటి జన్మలో అతడు తండ్రి కాదు, నేను అతని కుమారుడు కాదు. ఇప్పటి భార్య వెనకటి జన్మలో ఎవరో, ముందు జన్మలో ఎవరో, ఎవరికి ఎవరు ఏ సంబంధం ఉంది? అయితే జీవులకు ప్రతి జన్మకు కూడా ఒకడే ఒకడు అధిపతి, అతడే స్వామి, అతడే నియామకుడు, అతడే జగజ్జనకుడు. అలాంటి వెంకటేశ్వర నీవు నన్ను కుమారుడిగా భావించు, నన్ను అనుగ్రహించు అని చెప్పేసి శరణాగతితో ప్రార్థిస్తున్నారు. ఆ సంకీర్తన వింటాం. వెంకటేశ శ్రీ వెంకటేశ శ్రీ వెంకటేశ
ఇంద్రేశ దాసుల వారు పరమ భాగవతులు కృష్ణ భక్తులు వారి చివరి ఊపిరి వరకు కృష్ణ మంత్ర జపము కృష్ణ నామస్మరణము వదలలేదు భాగవత దశమ స్కందములో శ్రీ కృష్ణుని యొక్క సమగ్ర చరిత్ర ఉంది వాటిని అన్నిటిని వచ్చేటట్టుగా చాలా చక్కటి సంకీర్తనాలు వాళ్ళు రచించారు అందులో బాలకృష్ణుడు చిన్ని కృష్ణుడు అతన్ని మేలుకొల్పేది ఆ మేలుకొల్పే పాటలు ఆ సాహిత్యం ఎంత చక్కగా ఉన్నది ఏళ్ళు వెళ్ళగాయితు బాలకృష్ణ బహుళ మొక్కలు నిన్న కేళ్ళు తీరు బాలకృష్ణ లేవయ్యా తెల్లవారింది నీ కొరకు చాలామంది పిల్లలు గోకులంలో గోపాలకులు చాలామంది కాచుకొంటూ కూర్చున్నారు అందరూ కూడా గోపికలు ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఇంటికి వస్తావు ఇళ్ళకి వస్తావు అని చెప్పేసి నీ వస్తే పాలు పెరగంత ధ్వంసం చేస్తామని వాళ్ళు దాచిపెట్టేశారు గోవులు గోపాలకులు నీ కొరకు చాలా వేచి ఉన్నారు గోవులు వేచి ఉన్నది గోపాలకులు వేచి ఉన్నారు తెల్లవారింది లేచి ఈ ప్రపంచంలో కాల్పెట్టు మమ్మల్ని అనుగ్రహించు అని ఆ ఉదయ రాగాన్ని చాలా చక్కగా ఉదయకాలంలో చెప్పవలసిన ఇళ్లలో పాడవలసినటువంటి చక్కటి ఆ సంకీర్తన అలాంటి ఉత్తమ సాహిత్యంతో కూడిన ఈ సంకీర్తన వింటాం ఇప్పుడు ఏళ్ళు బెళగాయితు బాలకృష్ణ ಏಳು ಬೆಳಗಾಯಿತು ಬಾಲಕೃಷ್ಣ ಬಹಳ ಮಕ್ಕಳು ನಿನ್ನ ಕೇಳುತ್ತಿಗರು ಕೇಳುತ್ತಿಗರು ಏಳು ಬೆಳಗಾಯಿತು ಬಾಲಕೃಷ್ಣ ಬಹಳ ಮಕ್ಕಳು ನಿನ್ನ ಕೇಳುತ್ತಿಗರು ಕೇಳುತ್ತಿಗರು ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ತರುಣಿಯರು ಬಚ್ಚಿಟ್ಟು ಕರಣದೊಳಗೆ ಬರುವಿ ಮನೆಯೊಳಗೆಂದು ಕರೆದು ಪಾಲನು ರುಚಿರ ತರುಣಿಯರು ಬಚ್ಚಿಟ್ಟು ಕರಣದೊಳಗೆ ಸರಸ ಮೊಸರನೆ ಕಡೆದು ಭರದಿ ಬೆಣ್ಣೆಯ ತೆಗೆದು ಸರಸ ಮೊಸರನೆ ಕಡೆದು ಭರದಿ ಬೆಣ್ಣೆಯ ತೆಗೆದು ಮರೆ ಮಾಡಿ ಮೂಲೆಯೊಳು ಸುರಿಸುತ್ತಿಗರು ಮರೆ ಮಾಡಿ ಮೂಲೆಯೊಳು ಸುರಿಸುತ್ತಿಗರು ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಬಾಲಕೃಷ್ಣ 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 ಕರೆದು ಕೊಂಬುವರಿನ್ನು ಪುರದ ಜನರು ತುರುಮುಗಳಿಗೆ ಸಣ್ಣ ಕರುವುಗಳನೆ ಬಿಟ್ಟು ಕರೆದು ಕೊಂಬುವರಿನ್ನು ಪುರದ ಜನರು ಪರದಿ ಕಣ್ಣನೆ ತೆರೆದು ಒಳ ಹೊರಗೆ ನೋಡುವರು ಪರದಿ ಕಣ್ಣನೆ ತೆರೆದು ಒಳ ಹೊರಗೆ ನೋಡುವರು ಅರುಣ ಉದಯಾಗಿ ಹುದು ತರಣಿ ಬಂದ ಅರುಣ ಉದಯಾಗಿ ಹುದು ತರಣಿ ಬಂದ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಬಾಲಕೃಷ್ಣ ಬಾಲಕೃಷ್ಣ ಬಾಲಕೃಷ್ಣ
ವಾಸಲೆದುರಿಗೆ ನಿಂತು ಘೋಷದಿಂದಲೇ ವತ್ಸರಾಶಿ ತೋರುವ ಯೇಸು ಹುಡುಗರು ನಮ್ಮ ವಾಸಲೆದುರಿಗೆ ನಿಂತು ಘೋಷದಿಂದಲೇ ವತ್ಸರಾಶಿ ತೋರುವ ಕೂಸೆ ಕರೆವರು ನಿನ್ನ ಭೂಷಿಸುವೆ ಬೇಗೆ ಕೂಸೆ ಕರೆವರು ನಿನ್ನ ಭೂಷಿಸುವೆ ಬೇಗೆ ತಾಸು ಹೊರಹೋಗಿ ಇಂದಿರೇಶ ಬೇಗ ತಾಸು ಹೊರಹೋಗಿ ಇಂದಿರೇಶ ಇಂದಿರೇಶ తర్వాతి సంకీర్తన నరసింహస్వామిని స్తుతించే సంకీర్తన వీరి రచన. నరసింహస్వామి క్షేత్రాలు మన భారతదేశంలో చాలా చోట, అందులో దక్షిణ దేశంలో దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉంది, అహోబిడం ఉంది, ఇంకా ఎన్నెన్నో క్షేత్రాల్లో నరసింహస్వామి ఉన్నాడు. కర్ణాటకలో బిజాపూర్ జిల్లాలో తొరవి అని ఒక క్షేత్రము, ఆ తొరవి క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ నరసింహస్వామిని చూచి అప్పటికప్పుడు వారు రచిస్తారు సంకీర్తన నరహరి అని. కరుణదింద కరవపిడియో తరవి నరహరే, కరుణచే నా చెయ్యి పట్టయ్యా, నా చెయ్యి పట్టి నడుపు నన్ను, నీవు శరణు పొందిన వారికి కల్పవృక్షం వలె ఉన్నావయ్యా, స్తంభము నుంచి ఉద్భవించావు, ఆనాడు ప్రహ్లాదుని ఎలా రక్షించావో నేను కూడా బాలకును, నన్ను కూడా ప్రహ్లాదుని వలె రక్షించు, లక్ష్మీదేవితో కూడొచ్చి నా హృదయమందములో శాశ్వతంగా నిలబడి నన్ను అనుగ్రహించు అని చెప్పేసి స్వామిని శరణు కోరే ఈ ఒక సంకీర్తన కరుణదింద కరవ పిడియో తొరవి నరహరే. నరహరి నరహరి తొరవి నరహరి కరుణదింద కరవ పిడియో తొరవి నరహరే, కరుణదింద కరవ పిడియో తొరవి నరహరే, శరణాగతరిగమర కరువే కరుణ బేడువే, శరణాగతరిగమర తరువే కరుణ బేడువే, కరుణదింద కరవ పిడియో తొరవి నరహరే, కరుణదింద కరవ పిడియో తొరవి ಸಾಂಬವಿನುತನೆ ಸ್ತಂಭಜಾತನಂ ಬಿಹೆನೋ ಅಂಬ
ನರಹರೆ ಶರಣಗತರಿ ಗಮರ ತರುವೆ ಕರುಣ ಬೇಡುವೆ ಕರುಣದಿಂದ ಕರವ ಪಿಡಿಯು ತೊರವಿ ನರಹರೆ మరొక సంకీర్తనలో శ్రీకృష్ణుని అతని గుణములను కొనియాడుతూ లక్ష్మీదేవితో చెప్తూ అంటే ఇది లక్ష్మికి అన్వయిస్తుంది ఆ కృష్ణ గోపాలకృష్ణునికి అన్వయిస్తుంది ప్రధానంగా అమ్మవారిని మన నివాసానికి రమ్మని పిలవడం అయితే ఎలాగొస్తావు నీవు మాత్రం కాదు బాలకృష్ణునితో కూడి రావాలి ఎలాంటి బాలకృష్ణుడు అంటే గోపాలకులతో కోలాటలను వేస్తూ ఆ బృందముతో కూడిన ఆ గోపాలకృష్ణుని కోలాటలాడినటువంటి గోపాలకృష్ణునితో కూడి మా మందిరానికి రా నీవెవరు లోలలోచనే బేగే బారిల్లే కో లోలలోచన చంచలమైన నేత్రము గలది లక్ష్మీదేవి నేత్రములు మాత్రం చంచలం కాదు ఆమె చంచలమట అంటే అందరి ఇండ్లలో ఎక్కువసేపు ఉండదు వెళ్ళిపోతుంది నేను నిన్ను మాత్రం పిలవకుండా నీ భర్తతో పాటు నిన్ను పిలుస్తున్నాను కాబట్టి నీవు అతడు ఎంతకాలం ఉంటాడో నీవు తప్పనిసరిగా అక్కడ ఉండే తీర్తావు ఇందు మండలదంతే మందహాసవమాడి చంద్ర మండలం వలె మందహాసములలకు ఆ ముఖముచే యుక్తమై ఆ ఇంద్రేశునితో కూడి ఆ ఇంద్రేశునికి స్నేహితురాలుగా అనాది కాలం నుంచి అందరూ ఈ ప్రళయకాలంలో వెళ్ళిపోగా నీవు మాత్రము ఆ స్వామికి సఖురాలుగా స్నేహితురాలుగా ఉంటావు కదా అలాంటి గోపాలకృష్ణుణ్ణి నా హృదయం అనే నా మందిరానికి నా ఇంటికి పిలుచుకోరమ్మా తల్లి అని చెప్పేసి ప్రార్థించే ఈ సంకీర్తన కోలు 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 రంగా కోలనాడువా కోలు 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 రంగా కోలనాడువా కృష్ణ కోలనాడువా కోలు 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 రంగా కోలనాడువా కోలు 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 రంగా కోలనాడువా కృష్ణ కోలనాడువా బేగా మారిల్లే కోల కోల నాడుత నమ్మ బాల కృష్ణన కూడి లోలలోచని బేగా మారిల్లే కోల కోలు 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 రంగా కోల నాడువా కోలు 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 రంగా కోల నాడువా కృష్ణ కోల నాడువా కోలు కోలు కోలు
ಗಂಗಾ ಕೋಲನಾಡುವ ಕೃಷ್ಣ ಕೋಲನಾಡುವ ಕೋಲು 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 ರಂಗ ಕೋಲನಾಡುವ ಕೋಲು ಕೋಲು ಕೋಲು
కృష్ణ కోలనాడువా కోలు 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 రంగా కోలనాడువా కోలు 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 రంగా కోలనాడువా కృష్ణ కోలనాడువా రంగా కోలనాడువా కృష్ణ కోలనాడువా మరొక బాలకృష్ణుని లీలలను తిరిగి మనకు కళ్ళకు కట్టినట్టుగా ఏ 5000 సంవత్సరముల క్రితము జరిగిన ఆ బాలకృష్ణుని లీలా వైభవాన్ని తమ సంకీర్తనల ద్వారా మరొకమారు మన కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళు చూపిస్తూ ఉన్నటువంటి సాహిత్యం ఇది. గోకుల బృందావనదొలగాడువ శ్రీకర వాలన్న స్వరిసువేను. శ్రీకృష్ణుడు గోకులములో కొన్ని రోజులు, బృందావనములో కొన్ని రోజులు, మథురలో కొన్ని రోజులు, ద్వారకలో కొన్ని రోజులు ఉన్నాడు. గోకులము అలాగే బృందావనంలో ఉన్నప్పుడు మాత్రము బాలలీలను విశేషంగా చూపించాడు. అలాంటి లీలలు స్మరణకు తెచ్చుకుంటున్నారు వీళ్ళు. ఆవుల మందలలో, చిన్న చిన్న దూడల మందలలో చక్కటి కొత్త కొత్త స్వరములను ఆ సంగీతంలో మిళనం చేస్తూ ఆ స్వరములు తో ఆలాపిస్తూ వేణునాదమును గావిస్తూ ఉన్నటువంటి ఆ బాలకృష్ణుని నేను స్మరిస్తూ ఉన్నానని చెప్పేసి ఈ వాగ్గేయకారులు స్తోత్రిస్తున్నారు. ఆ రచన వింటాము. గోకుల బృందావనదొడ గాడువ శ్రీకర బాలన స్మరిసువేను. శ్రీకర బాలన స్మరిసువెను శ్రీకర బాలన స్మరిసువెను స్మరిసువెను శ్రీకర బాలన స్మరిసువెను జయ జయ గోపాల గోకుల కృష్ణ 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 జయ జయ గోపాల
ఈనాటి ఇందిరేశ విఠలదాసుల ఆరాధన మహోత్సవానికి అంగంగా వారి సంకీర్తన కార్యక్రమం ఈరోజు దాస సాహిత్య కళాకారుల ద్వారా ఇప్పుడు విన్నాము. ఆ మహనీయుల ఆరాధన అంటే వాళ్ళు ఇదే ప్రాంతంలోనే ఉండి చివరి ఊపిరి వరకు స్వామిని సేవించి రోజు స్వామిని సందర్శించి వచ్చే మహనీయుల వారు. స్వామి సాక్షాత్కరించాడు వారికి స్వామిని సాక్షాత్తుగా దర్శనం చేసుకున్నటువంటి గొప్ప యోగి వరేణ్యులు వారి ఆరాధనా నిమిత్తంగా వారి రచనలను ఈరోజు మనము మన కళాకారుల ద్వారా విన్నాము. అందరికీ ఆ ఇందిరేశ విఠలదాసుల అంతర్యామి అయినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సుప్రీతుడై సుప్రసన్నుడై వీరందరికీ ఆయురారోగ్య సౌభాగ్యాది సకల సంపదలను స్వామి కలగజేయాలని చెప్పేసి నేను కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఈనాటి కార్యక్రమాన్ని ఇంతటితో పరిసమాప్తి చేస్తాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేత్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
Oh.